తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ బతుకమ్మ పండుగని పుట్టింటోలు వంచినట్టు బతుకమ్మ చీరలు వంచుతున్నామని సర్కారులు చీరలు వంచే కార్యక్రమం ముంగటేసుకున్న ముచ్చట అందరికీ ఎరకనే కదా. గని గాలు వంచిన చీరలు అసలు చీరలేనా అని ఒక పెద్ద అవ్వ గరానికి వస్తుంది. ఇక ఏమంటుందో అరుచుకుందాం పారి. బతుకమ్మ చీరలు వంచుతున్నాం, తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి చీరలు వంచుతున్నామని సర్కారులు చెప్పుకుంటుంటే బతుకమ్మ చీరలు నచ్చలేదని గుస్సా అవుతున్నారు అమ్మలక్కలు. అంటే చీరల రంగులు నచ్చకనో లేకుంటే డిజైన్లు మంచిగా లేకనో కాదు, పేరు పెద్దరికం ఊరు పాతిరికం అన్నట్టు చెప్పేటి అని అందిస్తున్నాం ఇందిస్తున్నాం అని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుడే తప్పితే ఆయమన్న చీరలు ఇచ్చిందే లేదని గుస్సా అవుతుంది గీ అవ్వ. అగనట అలక తక్కువ చీరలు ఇచ్చిదట, అటువంటి చీరలు అంగట్లో కూడా దొరకవు, 70 రూపాయల చీరలు మాకెందుకు అని పొట్టు పొట్టు అరుచుకుంటుంది అవ్వ. ఇక ఇంకేమంటుందో ఇనూరి, అది ఇస్తానన్న ఇండ్లయ్యి, ఇండ్లకి ఇస్తానన్న సోటేది, దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఏది, పేదోళ్ళకి ఇస్తానన్న పథకాలేయి, అరిషేతుల తేనె పోసి మోసేది నాకు ఇస్తున్నారు అనుకుంటా సర్కార్ వాళ్ళ మీదకి సంఖలు గుద్దుకుంటే ఎగిరింది పెద్దవ్వ. మరికి అవ్వదు ఎక్కడో ఏమో తెలియదు గానీ సోషల్ మీడియాలోకి వీడియో లెస్స తిరుగుతుండేటాలకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. బేసాల నాడు శీలలు వంతుడు సాల్వ్ చేస్తే శుక్రవారం నాడే లొల్లి సురువైంది. మరికి శీలలు పంచే కార్యం అయిపోయేటాలకు ఇంకెన్ని లొల్లులో ఇంకెన్ని చౌడాలో పోండ్రి.